ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఒకటి రివైజ్ డేట్ ఇరవై రెండు ఎనభై ఎనిమిది ట్వంటీ టూ ఎయిటీ ఎయిట్ టన్ మన్ కి టకావట్ మీటానకా మీటానికా సాధన శక్తిశాలి యాద్ ఈరోజు ఆ వ్యక్త బాబ్దాద యొక్క మహావాక్యాలు तनु मनुष्य का अल सटनों तुकने के साधन शक्तिशाली स्मृति आज विदेशी बाप अपने अनादि देशवासी और आदि देशवासी सेवा अर्थ सभी विदेशी ऐसे बच्चों से मिलने के लिए आए हैं ये रोजो परदेशेना बाबा తన యొక్క అనాది దేశవాసులు అంటే పరందామం కదా అనాది దేశం అన్నది మరియు ఆది దేశవాసులు అంటే ఆదిలో సత్యగం కదా మంది అటువంటి వారిని సేవార్థం విదేశీగా ఉన్నవారు ప్రస్తుతం అటువంటి వారందరినీ ఇలాంటి పిల్లల్ని కలవడానికి బాబా వచ్చారు बाप दादा जानते हैं कि यही मेरे सिक्के लदे लाडले बच्चे हैं बाप दादा को तलस वीरें ना तप ली अल्लाहार मुद्दू पिल्लों अनादिदेश परमधाम के निवासी और साथ साथ सृष्टि के आदि के इसी भारत भूमि में जब सती की स्वदेश था अपना राज्य था जिसको सभी भारत कहते तो आदि में इसी भारत देशवासी थे అనాది దేశం అంటే ధామం యొక్క నివాసిగా ఉండేవారు మరియు దాంతోపాటు సృష్టి యొక్క ఆది అంటే భారత భూమిలో సత్యగీ స్వదేశం ఎప్పుడైతే ఉండేదో తమ రాజ్యం ఎప్పుడైతే ఉండేదో దాన్ని భారత్ అని అంటారు మన రాజ్యం నడిచినప్పుడు కాబట్టి ఆదిలో ఈ భారతదేశవాసిగా ఉండేవారు ఎవరు ఇప్పుడు విదేశీయులుగా ఉండి బాబా జ్ఞానాలు ఎవరైతే వచ్చారో వారి కోసం బాబా చెప్తున్నారనమాట ఈసీ భారత్ భూమి మే బ్రహ్మబాబ్కే సాత్సాత్ రాజకీయ ఇదే భారత భూమి పైన బాబాతో పాటు రాజ్యం చేశారు అనేక జనం అప్పని రాజ్యమే సుఖాంతి సంపన్న అనేక జీవన వ్యతీతకి అనేక జన్మలు తమ రాజ్యంలో సుఖము శాంతితో సంపన్నమైన అనేక జీవితాలు అనేక జన్మలు గడిపారు ఇక్కడ ఇస్ ఆది దేశవాసి హోనీకి కరణ్ భారత భూమి దీర్ఘ స్నేహి అందువలన ఆది దేశవాసిగా అంటే సతీగవాసిగా ఒకప్పుడు ఉన్న కారణంగా ఇప్పుడు విదేశాల్లో ఉన్నప్పటికీ భారత భూమి పట్ల మీ హృదయం యొక్క స్నేహం ఉంది అని చెప్తున్నారు బాబా ఎత్నాభి అభి అంతమే భారత్ గరీ ధూళిమిటీ వాళ్ళ బయర్భి అప్నా దేశం అప్నహి హోతాయి ఎంత ఆఖరిలో భారతదేశం బికారి దేశం అయిపోయినా నిరుపేదగా అయిపోయినా ధూళి మట్టి ఉండే దేశం అయిపోయినా మన దేశము అంటే మనదే అనిపిస్తుంది కదా ఇప్పుడు విదేశాల్లో ఉన్నప్పటికీ వారికి కూడా మన దేశము అనిపిస్తుంది కదా तो आप सभी की आत्मा का अपना देश और शरीरधारी देवता जीवन का अपना देश कौन सा था, ही था ना। आत्मा लंदर ना ये दे भारत ही हीता मी देशम मरियो शरीरधारी देवता जीवित उड़ू देश ये देश उड़ेदे भारत में कदा अच्छे चुप्तन बाबा कितने जन्म भारत भूमि में रहे हो वो याद है ఎన్ని జన్మలు భారత భూమిలో ఉన్నారు గుర్తుందా మీకు అడుగుతున్నారు బాబా విదేశీల్ని ఉద్దేశించి ఎక్కిస్ జన్మం ఒక వరుస సభ్యే బాప్సీ ప్రాప్త కర్లీయా ఇసలు ఎక్కిస్ జన్మకితో గ్యారెంటీ హే ఇరవై ఒక్క జన్మల వారసత్వం అయితే బాబా నుండి ప్రాప్తించుకున్నారు కదా విదేశాల్లో ఉంటూ ఇప్పుడు అందువలన భారతదేశంలో ఎన్ని జన్మలు ఉంటారంటే ఇరవై ఒక్క జన్మలైతే గ్యారెంటీ తప్పదు भारत देश स्वर्गराज्यान अभविस्तर बाद में भी हर एक आत्मा के कई जन्म भारत भूमि ही भूमि में ही हुए हैं का जन्मल पूर्त का कूड़ा प्रति आत्मा अनेक जन्मल भारत भूमिंटार बाबा वापर कूड़ा क्योंकि जो ब्रह्मा बाप के समीपात्मे समान बनने वाली आत्मा वो ब्रह्मा बाप के साथ साथ आप ही पूज आप ही पुजारी का पाठ भी साथ में बजाते हैं हैं घंटे బ్రహ్మబాబాకు సమీపమైన ఆత్మలు సమానంగా ఉన్న ఆత్మలు బ్రహ్మబాబాతో పాటు మీరే పూజలు మీరే పూజారీలు అనే పాత్ర కూడా తోడుగా అభినయిస్తారు బాబా తోడులో బ్రహ్మాబాబాతో పాటు జన్మల్లో ఉంటూ మీరే పూజలు మీరే పూజారీలు అనే పాత్ర ఏంటి పూజల నుండి ఇరవై ఒక్క జన్మల తర్వాత పూజారి అయి భక్తి చేయడం కూడా బ్రహ్మబాబాతో పాటు ప్లే చేస్తారు వెంటనే విదేశాల్లోకి వెళ్ళిపోరు విదేశాలు కూడా ద్వాపరయుగం ప్రారంభం అయిన వెంటనే ఏర్పడవు వేరే ఇతర ధర్మాలు స్థాపన అయ్యి వాటి వృద్ధి జరుగుతున్న టైంలో సంఖ్య వాటిలో పెరుగుతున్న టైంలో ఇతర దేశాలు కనుగొంటారు అన్నమాట ఇతర ఖండాలు ఈ లోపల మరి భారతదేశంలోనే వాళ్ళ జన్మలు ఉంటాయి కదా ద్వాపరీకి పేలే భక్త ఆ బ్రాహ్మణ ఆత్మీ బంతియువు ద్వాపరీయుగంలో మొదటి భక్తులుగా బ్రాహ్మణ ఆత్మలే తయారవుతారు కదా ఆది స్వర్గమేసి దేశకే వాసి ఎవరైనా అనేక బారు భారత్ భూమికే దేశవాసీ కాబట్టి ఆది సమయంలో అంటే స్వర్గం ఉన్నప్పుడు కూడా ఇదే దేశవాసీగా ఉండేవారు విదేశీలు తర్వాత ద్వాపరేగంలో కూడా అనేక సార్లు భారత భూమి పైన భారతదేశవాసీగానే అయి అయ్యారు మీరు భక్తి కూడా ఎక్కడ చేశారు మీరు మొదట్లో అని చెప్తున్నారు బాబా इसलिए ब्राह्मणों के अलौकिक संसार मधुबन में अति प्यार मधुबन से अति प्यार अंक का अलौकी संसारमेना ना अलौकी प्रपंचम आईना मदबन वेपी अति प्रेम उठुदी मधुबन पैन अच्छे चुप्त बाबा ये मदबन ब्राह्मणों का छोटा सा संसार ये तो ये संसार बहुत अच्छा लगता है ये मधुबन ब्राह्मणुका चिना संसारम ఈ సంసారం మీ అందరికి ఇష్టపడుతుంది కదా యా స జానేకో దిల్ నీ ఇక్కడ నుండి వెళ్ళాలని మీ మనసు కనిపించదు కదా ఇష్టపడదు కదా మధబన్ నుండి వెళ్ళడం అంటే అగారు అభి అభి ఆర్డర్ కలికి మధుబన్ నివాసి బన్ జోతో ఖుషంగేనా ఒకవేళ ఇప్పుడిప్పుడే బాబా ఆర్డర్ ఇచ్చారనుకోండి మదబన్లోనే ఉండిపోవాలి మీరు మధుబన్ నివాసీ అయిపోవాలని ఇష్టమే కదా ఖుషియే కదా భయ సంకల్పాయ్యేగాకి సేవా కోను కరేగా లేదా ఆలోచిస్తారా నేను ఇక్కడ ఉండిపోతే అక్కడ సేవ ఎవరు చేస్తారని సేవా కెలియతో జనహి చెయ్యి సేవ కోసం వెళ్ళాలి కదా బాబా ఉండిపోమంటే ఎలాగా అంటారా బాబు దాదాకే బై జావు సేవ యాద్ యాదయ్యేగి సేవ కరానే వాళ్ళ కోనే బాబు దాదా కూర్చుండిపోమన్నా కూడా మీకు సేవ గుర్తొస్తుందా ఏంటి సేవ చేయించేవారు ఎవరు అడుగుతున్నారు బాబా

మదబన్లోనే కూర్చోపెట్టాలా మిమ్మల్ని లేకపోతే సేవ కోసం పంపించాలా అని బాబు దాదా ఒకవేళ మదబన్లోనే ఉండిపోండి అంటే ఇది ఇక్కడే ఉండిపోండి అంటే బాబాకు తెలుసు కదా తెలిసే మనకు ఆజ్ఞ ఇస్తున్నారు ఆజ్ఞాకారి అయిపోవాలి అంతేగాని నేను ఇక్కడ ఉండిపోతే అక్కడ ఇల్లు ఎలా నడుస్తుంది లేకపోతే సెంటర్ వాళ్ళైతే సెంటర్ ఎలా నడుస్తుంది నేనున్న సెంటర్ ఎలా నడుస్తుంది సేవ నడుస్తుంది ఆలోచించే అవసరం లేదు బ్రాహ్మణ బాత్ మే ఎవరెడీ అయినా బ్రాహ్మణ పిల్లలంటే ప్రతి విషయంలో ఎవరెడీగా ఉండాలి అభి అభిజు డైరెక్షన్ మీ లెస్మి ఎవరెడీ రైనా ఇప్పుడిప్పుడే ఏది డైరెక్షన్ దొరుకుతుందో దానికోసం ఎవరెడీగా ఉండాలి సంకల్పం మాత్రమే మన్మత మిక్స్ నా నాహో ఇసుకోకైతే హే శ్రీమత్ ప చల్ని వాళ్ళ శ్రేష్ఠాత్మ సంకల్పం మాత్రం కూడా మన్మత మిక్స్ కాకూడదు ఎలా వెళ్ళగలను సేవ వదిలేసి అలా దీన్నేమంటారు శ్రీమత్త మీద నడిచే శ్రేష్ట ఆత్మలు అని అంటారు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న మాకు టీచర్స్కి బట్టి అయినప్పుడు సుదీష్ బింజీ తన అనుభవం చెప్తున్నారు ఎవరెడీ కోసం ఆమె ఆబో వచ్చారంట బాబా దగ్గరికి ఆబో నుండి ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీ నుండి ఆబో వచ్చారు సెంటర్లో ఢిల్లీ సెంటర్ చూసుకుంటున్నారు అంటే ఢిల్లీ సెంటర్లో సేవ చేస్తున్నారు అక్కడ నుండి ఆబు వచ్చారు బాబాతో కలిసి వెళ్ళిపోతున్నారు ట్రైన్ ఎక్కేశారంట ఢిల్లీ వెళ్ళడానికి ట్రైన్ ఎక్కేస్తారు సుదేష్ బెయిన్జీ ఇప్పుడు జర్మనీలో ఉన్నారు సుదేష్ బెయిన్జీ అప్పట్లో బాబా ఉన్న టైంలో ఢిల్లీ నుండి వచ్చారు వెళ్ళడానికి ఢిల్లీ ట్రైన్ ఎక్కేస్తారు ఎక్కేసాక బాబా ఒక అన్నీ చేత కబురు పంపించారంట బచ్చి ఈ సమయంలో బొంబాయిలో ఎక్కువ సేవ అవసరం ఉంది అందుకని నువ్వు ఢిల్లీ వెళ్ళొద్దు బొంబాయి వెళ్ళు అన్నారంట వెంటనే ఢిల్లీ వెళ్ళాల్సిన ట్రైన్ ఎక్కి ఉన్న సుదేశ్మైన్జీ దిగిపోయారంట దిగిపోయి మళ్ళీ బొంబాయి వెళ్ళే ట్రైన్ ఎక్కి వెళ్ళారంట ఎవరెడీ అంటే అంత బాబా ఎక్కడంటే అక్కడ ఎలా అంటే ఎలా నేను ఇక్కడికి వెళ్ళిపోతే ఎలా అవుతుంది నేను అక్కడికి వెళ్ళిపోతే ఎలా అవుతుంది బాబాకు తెలుసు మీ ద్వారా ఎక్కడ ఎప్పుడు ఎలా చేయించుకోవాలి అనేది అని చెప్తున్నారు బాబు దాదా బాబు దాదా జాన్ తే మదన్ బే బీట అనే వా సేవ పర్బేజ్ బాబు దాదాకు తెలుసు మధుబన్ అనే కూర్చోపెట్టాలా ఇంకెక్కడే కూర్చోపెట్టాలా సేవలోనే ఇంకెక్కడే పంపించాలా దాని ప్రకారంగానే బాబా యొక్క డైరెక్షను ఆజ్ఞ వస్తుంది ఆ ఆజ్ఞ అనుసారం ఎవరెడీ అయిపోవాలి మీరు అని చెప్తున్నారు బాబా ये तो जानती हूं ना कि सेवा के जिम्मेवार बाप दादा हैं बाप है देते मी तेलस कदा सेव एक बाध्यता बाप दादा था दा लेना दा मी तला मी दोन कुंठनारा इस जिम्मेवारी से तो आप हल्के हो ना कि जिम्मेवारी का थोड़ा थोड़ा बोझा है ये बाध्यता नुंडी मेरे तेली का उन्नार कदा लेदा बाध्यते का ले बरू కొద్ది కొద్దిగా మీ తల మీద ఉంటుందా ఇతనా బడా ప్రోగ్రాం కర్న ఏ కర్నా భోజుతోనే ఈ సమస్య ఏమో ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయాలి ఇది చేయాలి అది చేయాలి బరువుగా అయితే ఫీల్ అవ్వట్లేదు కదా అడుగుతున్నారు బాబా కరావన్ హార్ కరారా ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా కానీ ఎలా చేయాలి సేవ చేసేటప్పుడు చేయించేవాడు చేయిస్తున్నాడు నాదేమీ లేదు అని తేలికగా ఉంటూ చేయాలి करावन न रे बाप है किसी की भी बुद्धि को टच कर विश्व सेवा का कार्य कराते रहे और कराते रहेंगे का ये वरी बुद्धि के ना टचिंग इच्छी विश्व सेवा कार्य चेस्त उठर चेस्त उन् इपट वर को मरिय चेस्त उठर सिर्फ निमित बच्चों को इसलिए बनाते कि जो करेगा सो पाएगा पाने वाले बच्चे बाप को पाना नहीं है కేవలం పిల్లల్ని నిమిత్తం చేసి సేవలో ముందుకి కనిపించేలాగా ఉంచుతారు చేసేదంతా అతనే కేవలం పిల్లల్ని ఉంచుతారు ఎందుకు ఎందుకంటే ఎవరు చేస్తే వాళ్ళు పొందుతారు కాబట్టి ముందుంచుతారు బాబా పానే వాళ్ళే బచ్చే బాప్కో పానా ఎందుకంటే ప్రాప్తి పొందవలసింది పిల్లలు బాబా ఏమీ ప్రాప్తి పొంది ఇక్కడ కూర్చొని జన్మలో వచ్చి అనుభవించారు కదా స్వర్గాన్ని అనుభవిస్తారా బాబా స్వర్గంలో వెళ్ళి అనుభవించాల్సింది పిల్లలు కాబట్టి పిల్లల ద్వారా చేయించడం కోసం పిల్లల్ని ముందుంచి డైరెక్షన్ ఇచ్చి చేయిస్తారు కానీ అంతా బాబాదే మంది ఏమీ లేదు ప్రాలబ్దనయ్యే సేవా కఫల అనుభవం అయ్యే ఆత్మక కామి అసలు నిమిత్ బంకోబనం ప్రాలబ్దాన్ని పొందడం సేవ యొక్క ఫలాన్ని అనుభవం చేయడం ఇది ఆత్మల యొక్క కర్తవ్యం అందుకే నిమిత్తంగా పిల్లల్ని మీ ఆత్మల్ని తయారు చేస్తున్నారు బాబా సేవలో నిమిత్తంగా ఎందుకంటే మీకు ప్రాప్తి షేర్ మీకు వెళ్ళడానికి ఒకవేళ బాబా చేసేస్తే బాబాకి వెళ్తుంది బాబా అనుభవించరు కదా సహకార రూపే బి సేవా కార్య కార్యదేక ఆర్ అభి అవ్యక్త రూపే బి క రవాణా బా అవ్యక్త బ్రహ్మ ద్వారా బీ కలిసే సేవా కరారా ఏవి దేకరేహో సాకారంగా బ్రహ్మ బాబా ఉన్నప్పుడు కూడా సేవా కార్యం ఎలా చేసేవారో చూసారు మీరు ఇప్పుడు అవ్యక్త రూపంలో కూడా చేయించేవాడు బాబా అవ్యక్త బ్రహ్మ ద్వారా కూడా సూక్ష్మ కల బ్రహ్మ బాబా ఉన్నారు కదా అవ్యక్త బ్రహ్మ ఇప్పుడు చేయించేటటువంటి వారు శివ బాబా అవ్యక్త బ్రహ్మ ద్వారా కూడా ఎలా సేవ చేయిస్తున్నారు ఇది కూడా మీరు చూస్తున్నారు అనుభవం చేస్తున్నారు అవ్యక్త సేవకి గతి ఆర్హి తీవ్ర గతి అవ్యక్త సేవ యొక్క గతి ఇంకా తీవ్ర గత్య ఉంది కరానే వాళ్ళ ఖరారా ఆర్ ఆఫ్ కటుపులకే సమా నాచేహో చేయించేవాడు బాబా చేయిస్తున్నారు మీరు తోలు బొమ్మలాగా నాట్యం చేస్తున్నారు ఏ సేవీ ఎక్కేది తోలుబొమ్మ నాడిస్తుంటారు కదా అది ఆట అనుకున్న ఆడాలి కదా తోలుబొమ్మ అలాగా మనం కూడా బాబా చెప్తున్నారు మీరు చేసే సేవ కూడా ఒక ఆట మీరు చేస్తున్న శ్రమ కూడా ఒక ఆట ఖరాని వల్ల ఖరాయో ఆర్ అప్ నిమిత్త బాన్ ఏ కదంకా పదం గుణ ప్రాలబ్ద బనారే చేయించేవాడ బాబా చేయిస్తున్నాను మరియు మీరు నిమిత్తమై నిమిత్త మాత్రంగా అయి ఒక అడుగు వేసి పద్మ రేట్లు ప్రాలబ్ధం తయారు చేసుకున్నారు మీరు బాబా తోలుబొమ్మలాగా మన అడుగు వేయిస్తున్నారు వేయించడం కూడా ఆ ఒక్కడుగు బాబాయే చే చేయిస్తున్నారు కదా సాహసంతో మనం వేసేసినట్లయితే ఒక అడుగు అది కూడా బాబా వేయించినట్టే ఆ అడుగు కూడా పేరుకి మనం వేసినట్టు చెప్ అనుకుంటాం కనిపిస్తుంది బయటకి కానీ ఆ ఒక్క అడుగు సాహసించి వేసిన దాని వెనుక పద్మ రేటులో తయారైపోతుంది కదా మన ప్రాలబ్దం తయారు చేయడానికి బాబా మనల్ని ముందుంచుతున్నారు తో బోజ్కిస్కే ఉప్పనే కాబట్టి సేవ యొక్క బరువు ఎవరిపైన ఉంది కరానే వాళ్ళే పర్ ఇక వాళ్ళే పర్ చేయించేవాడు బాబా పైన ఉందా బరువు లేదా చేసేవారు మీ పైన ఉందా బరువు ఏమంటారు ఆలోచించండి బాప్తో జాన్తే ఏ బోజ్ బో నేహి బాబాకైతే తెలుసు ఇది కూడా ఏం బరువు కాదు ఇప్పుడు మీరు చేస్తున్న సేవ మీరు చేస్తున్న శ్రేమ ఆ బోజుకైతే హో బాబి బోజ్ శబ్దకైతే మీరు బరువు ఇంత బరువు నా మీద ఉంది ఇంత నేను చేసేస్తున్నాను इतना ना पैन बाध्यता है बरलते बाबा को सहाय च बरनेट उपयोगा बाप के लिए तो सब हुआ ही पड़ा है। बाबा कोस कार्य का बाबा ये सर्फ जैसे लकीर की की जाती लक्की बड़ी बात लक्या जरिपो पन जर सेवे अभी बाबा దృష్టిలో అయితే గీత కేవలం అంటే జరిగిపోయింది కొంచెం మనం గీత లైన్ గీస్తే చాలు మళ్ళీ అది జరిగిపోతుంది అనమాట కాబట్టి ఒక గీత గీయడమే మన పని అనే దానిలో కష్టం అనిపిస్తుంది ఏంటి అది గొప్ప విషయమ ఏంటి బాబ్ దదా సేవ కరా కాబట్టి ఈ విధంగా బాప్ దదా పిల్లల్ని నిమిత్తం చేసి ఆయన కుండి సేవ చేయిస్తున్నారు ఏదైనా అది చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు స్థూలమైన కార్యం కావచ్చు అంట్లు తోమే సేవ క్లీన్ చేసే సేవ అది సూక్ష్మమైన సేవ కావచ్చు మనస సేవ లేకపోతే మన నిలకడగా నిలపని ఉంటే అతనే చేయించుకుంటున్నాడు మన ద్వారా సేవ బి ఇతని సహజ ఏ చేసి ఎక్కడ రిపీట్ కర్రే నిమిత్ కేలు కర్రే సేవ కూడా ఎంత సహజం అంటే ఒక గీత గీయడం అంతే జరిగిపోయింది ఎప్పుడో కల్పకల్పం దాన్ని ఇప్పుడు ఒక్కసారి చేపెట్టి గీత గీస్తే అయిపోతుంది అనమాట ఆ సేవ రిపీట్ అవుతుంది కదా కల్పపూర్వం జరిగింది కాబట్టి నిమిత్తం మాత్రంగా ఆట ఆడుతున్నాం అనేది గుర్తుపెట్టుకోండి బరువు మోస్తున్నాను బాధ్యత మోసేస్తున్నాను ఇంత ఇంత సేవ నేను లేకపోతే ఈ సేవ జరగదు నేను నిలబడ్డం వల్ల ఇది జరిగింది ఈ ఫీలింగ్స్ అన్నీ తీసేయండి బాబా చేతిలో తోలుబొమ్మయి ఒక ఆట ఆడుతున్నట్టు నిమిత్త మాత్రం అనేది గుర్తుపెట్టుకొని ఎవరెడీగా ఉంటూ ఆట ఆడండి అని చెప్తున్నారు బాబా జసే మాయాక విఘ్న కేల్తో సేవా మెహనత్ లేకన్ కేలిసే సమాజనే సే సేవామే సదా హి రిఫ్రెష్మెంట్ అనుభవం కరెంగే ఎలాగైతే మాయా విఘ్నాలు వచ్చినప్పుడు కూడా ఆట అనుకోండి పెద్ద పరిస్థితి అనుకోకండి అంటారు బాబా మాయ విజ్ఞానాన్ని కూడా ఇదొక ఆటలే అనుకుంటే తేలికైపోవడం మనం అనుభవం చేస్తూ ఉంటాం కదా మన జీవితంలో దినచర్యలో అలాగే సేవ కూడా కష్టపడుతున్నాను శ్రమ అని అనుకోకండి కానీ ఇది ఒక ఆట అనుకొని చేయడం వలన సేవలో కూడా సదా రిఫ్రెష్మెంట్ అనుభవం చేస్తారు శ్రమ పడినట్టు అనిపించదు చేసే కొయ్యే కేల్ ఇసులీయే కరితే తక్నికెలి రిఫ్రెష్ ఉనీకెళ్ళి కేల్ కరితే ఏదైనా ఆట దేనికోసం ఆడతారు చెప్పండి అలసిపోవాలి అని ఆడతారు ఏంటి ఆటలు రిఫ్రెష్ అవ్వడానికనే ఆట ఆడతారు కదా చే బీ బడా కార్యం లేక ఏసా అనుభవం కరెంట్ జల్ క రిఫ్రెష్ ఉంది అలాగే సేవలో కూడా ఎంత పెద్ద కార్యమే అయినా కానీ అది ఆట అనుకుని మనం చేసేసినట్లయితే రిఫ్రెష్మెంట్ అనుభవం అవుతుంది అందులో चाहे कितना भी చా కనేవాలు సమకావట్టి దిల్కి రుచి సేల్ కియా ఎంత పెద్ద అలసట కలిగించే ఆట కావచ్చు ఆటలో కూడా చాలా కష్టపడతాం శరీరానికి చాలా శ్రమ ఇస్తాం మైండ్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఆటలో ఎంత అలసట కలిగించే గొప్ప ఆట అయినా కానీ అది ఆట అనుకుని మనం ఆడతాం కాబట్టి అలసట అనిపించదు ఇంకొద్దిగా ఎనర్జీ పెరిగింది ఎక్సర్సైజ్ జరిగింది నాకు శక్తి పెరిగింది ఆరోగ్యం పెరిగింది అలా అనుకుంటాం కదా ఎందుకంటే మనస్సుతో తమ ఇంట్రెస్ట్తో తమ ప్రీతితో ఆడతారు ఆట అనేటప్పుడు కదా అందుకే అది కష్టం అనిపించదు ఇంకా శక్తి ఇచ్చేదిగా రిఫ్రెష్మెంట్గా అనుభవం అవుతుంది కేల్మీకి బి హార్డ్ వర్క్ కన్నా పడే లేకని ఏ బీ మనోరంజన లెక్క క్యూకి అప్నీ దిల్సే కరుతే ఆటలో ఎంత హార్డ్ వర్క్ చేసి ఆడాల్సి వచ్చినా అది కూడా ఒక మనోరంజనం అయిపోతుంది మనకి కదా ఎందుకంటే తమ ప్రీతితో తమ మనసు పెట్టి చేస్తారు ఇష్టంతో చేస్ ఆడతారు కదా ఆట అంటే చాలా ఇష్టం పెట్టి ఆడతారు అందుకని అది మనోరంజనంగా అయిపోతుంది హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చిన ఆటలు వారికి లౌకిక కార్య భోజనం ఇసలు అవుతాయి శరీర నిర్వాహార్త హీ పడేగా డ్యూటీ సమస్య కరెక్త మేనట్ లెక్కితే మరి కొన్ని లౌకిక కార్యాలైతే బరువులాగా ఫీల్ అవుతున్నారు శరీర నిర్వహణార్థం చేయవలసే వస్తుంది డ్యూటీ తప్పదు అని చేస్తున్నారు అందుకే శ్రమ పడుతున్నారు మీరు चाहे शारीरिक मेहनत का चाहे बुद्धि की मेहनत का काम है लेकिन ड्यूटी समझ करने से थकावट अनुभव करेंगे क्योंकि वो दिल की खुशी से नहीं करते जो अपने मन की उमंग से खुशी से कार्य किया जाता है उसमें थकावट नहीं होती बोझ अनुभव नहीं होता लौकिक कार्य का अलौकिक कार्य का शरीर निर्माणार्थन चेल्सि वस्तनी नैन श्रम पड़ासी वी अटे ना ड्यूटी तपदे అది శారీరక శ్రమ కావచ్చు బుద్ధి యొక్క శ్రమ కావచ్చు డ్యూటీ అనుకొని చేస్తే తప్పదు అనుకొని చేస్తే అలసటే కలుగుతుంది దాని ద్వారా ఎందుకంటే అది మీ హృదయం యొక్క మీ మనస్ఫూర్తిగా ఖుషితో చేయట్లేదు ఆ పని ఎవరైతే డ్యూటీ అనుకోకుండా తమ మనస్సు యొక్క ఉత్సాహంతో ఖుషితో కార్యం చేస్తారో తమ లోపల నుండి ఇంట్రెస్ట్ పెట్టుకొని చేస్తారో ఇది నేను చాలా చక్కగా చెయ్యాలి ఇది ఒక ఆట చక్కగా ఆడాలి నేను ఇంట్రెస్ట్ పెట్టి చేస్తారు ఉత్సాహంతో చేస్తారు ఖుషితో చేస్తారు ప్రీతి పెట్టి చేస్తారు ఇష్టం పెట్టి చేస్తారు అలసట అనే విషయం ఉండదు బరువుగా అనుభవం కాదు అది కా కహ బచ్చే ఉపర్ సేవకి హిసాబ్సే జా కార్యవి ఆ జాత బి కబి కబి తకావట్ ఫీల్ హోత్ అక్కడక్కడ పిల్లలపైన సేవ యొక్క లెక్కలో చూసుకుంటే ఎక్కువ కార్యమే తల్లి మీద పడుతుంది ఎక్కువ పనులు ఎక్కువ వ్యవహారాలు ఉంటున్నాయి అందుకనే కూడా అనుకున్న దానికన్నా కూడా వాళ్ళు చేయాల్సిన దానికన్నా కూడా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ కార్యాలు వాళ్ళ వాళ్ళ పైన పడుతున్నాయి అందువల్ల కూడా అప్పుడప్పుడు అలసట అనుభవం అవుతుంది దాదా దాదాకి కయ్యి బట్టక్ బంద్ సేవ కర్ణికి ఉమంగిబిత్తే అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా చేయవలసిన దానికన్నా ఎక్కువ బరువు పడినప్పుడు కూడా బాబు దాదా చూస్తున్నారు కొంతమంది పిల్లలు అలసట లేని వారిగా తారే అతక్గా తారే సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాల్లో ఉంటున్నారు ఉల్లాస ఉత్సాహాలతో చేస్తున్నారు ఫిర్బి హిమ్మత్ రక ఆగబడ్రే ఏ దేక్ బాబు దాదా హర్షిత్ పోతే ఫిర్బి సదాబుద్ధికు హల్కా జరూర్ రక్కో ఎంత అయినప్పటికీ మీ శక్తికి మించి సాహసం వహించి ముందుకు వెళ్తున్నారు సేవ చేసుకుంటూ ఇది చూసి బాబు హర్షితులు హర్షిత్తులు కూడా అవుతున్నారు శక్తికి మించి బాధ్యత తీసుకొని అలసట కలిగే ఇలాంటి ఇదే అయినా ఫీల్ అవ్వకుండా ఉల్లాస ఉత్సాహాలతో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇది చూసి బాబు హర్షితులు హర్షిత్తులు కూడా అవుతున్నారు అయినప్పటికీ బాబా చెప్తున్నారు సదా బుద్ధిని తేలిగ్గా ఉంచుకోండి ఎప్పుడు బరువు అనేది बुद्धि मेंदा फील అవ కుడదు అల మీ మనస్సిక ఉత్సాహాన్ని తయారు చేసుంచుకోవాలి బుద్ధిని తేలిగా ఉంచుకొని బాబदादा बच्चन के सब प्लान प्रोग्राम वतन में बैठे भी देखते रहते हैं दिन घंटे बापदादा పిల్లల वैसे प्लान లో ప్రోగ్రామ్ లో వతనంలో కూర్చొని కూడా చూస్తూ ఉంటారంట హరేక్ బచ్చకి yaad aur seva ka record बापदादा के पास हर समय का रहता है ప్రతి పిల్లల యొక్క స్మృతి మరియు సేవ యొక్క రికార్డ్ బాబు దాదా దగ్గర ప్రతి సమయంలోని ఉంటుంది అంట జ ఆఫ్కి దునియా రికార్డ్ రక్ సాధనే బాబుకి పాస్ సైన్స్కి సాధనం సేబీ రిఫైన్ సాధనే స్వతహీ కార్యకర్త రైతే ఏ విధంగా మీ ప్రపంచంలో చూడండి రికార్డు పెట్టుకోవడానికి కూడా కొన్ని సాధనాలు ఉంటాయి కదా రికార్డ్ మెయింటైన్ చేయడానికి బాబా దగ్గర పిల్లల ప్ర పిల్లలందరి యొక్క స్మృతి మరియు సేవ యొక్క రికార్డు ఈ సమయంలో రికార్డ్ అవుతుంది ఎలాగైతే మీ దగ్గర కూడా ఒక రికార్డ్ మెయింటైన్ చేయడానికి దేని యొక్క రిపోర్ట్స్ ఒక రికార్డ్ రూపంలో మెయింటైన్ చేయడానికి కొన్ని సాధనాలు ఉంటాయి నోట్బుక్ అని దానికి పెన్ అని లేకపోతే కంప్యూటర్ అని దానిలో టైపింగ్ అని చేసి పెట్టుకుంటారు కదా బాబుకే పాస్ సైన్స్కి సాధన వస్తే రిఫైన్ సాధన స్వతహీ కార్యకర్తలు అయితే అయితే బాబా దగ్గర మీ అందరు రికార్డు చూడాలి లేదా రికార్డు ఉంచుకోవాలి అంటే సైన్స్ సాధనాల కంటే కూడా రిఫైన్గా పనిచేసే సాధనాలు బాబా దగ్గర ఉన్నాయంటారు అదేంటి బాబా ఏమి రికార్డ్ నేను చూడాలి పిల్లల్ది ఏంటి సేవ్ చేయాలి ఉంచాలి అని అనుకోకుండా స్వతహాగానే అది ఆ సాధనాలు పనిచేసేస్తూ ఉంటాయంట స్వతహగా వచ్చేస్తుంది అంటే అందరు రిపోర్టు అందరు రికార్డు అక్కడ వర్తనంలో అలాంటి సాధనాలు బాబా దగ్గర ఉన్నాయి జస్ సైన్స్కి సాధన జోబీ కార్యకర్త ఓ లైట్కి ఆధార స్వీకరితాయి సైన్స్ యొక్క సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి పనిచేసే విధానం ఎలా ఉంటుంది లైట్ అంటే కరెంట్ ఆధారంతో పనిచేస్తూ ఉంటాయి సూక్ష్మవ్రతంతో హే ఈ లైట్గా మరి ఇక్కడ బాబా సూక్ష్మలోకంలో ఉన్నారు సూక్ష్మలోకం ఉన్నదే లైట్ కరెంట్ అక్కడ ప్రకాశమే నిండి ఉంటుంది సాకారవతనికి लाइट के साधन फिर भी प्रकृति के साधन है लेकिन अव्यक्त वतन के साधन प्रकृति के प्रकृति के नहीं और प्रकृति रूप बदलती सतो तम में परिवर्तन होती है इस समय तो है ही तमोगुणी प्रकृति इसलिए ये साधन आज चलेंगे कल नहीं चलेंगे लेकिन अव्यक्त वतन के साधन प्रकृति से परे है इसलिए वो परिवर्तन में नहीं आते बाबा चपनार साकारोकन लो लाइट पहना ప్రకాశము లేదా కరెంట్ పైన ఆధారపడి ఉన్న సాధనాలు ప్రకృతి యొక్క సాధనాలు ఆ లైట్ ఆ కరెంట్ కూడా ప్రకృతి ద్వారా తయారవుతున్నది అది కదా కానీ అవ్యక్త వతనంలో ఉన్న సాధనాలు బాబా దగ్గర ఉన్నాయి ప్రకృతి మీద ఆధారపడిన సాధనాలు కాదు మరి ప్రకృతి మీద ఆధారపడి సాధనాలు అంటే ఎలా ఉంటాయి రూపం మారిపోతూ ఉంటుంది సతో రజో తమో స్థితుల్లో పరివర్తన అవుతూ ఉంటుంది ఈ సమయంలో అయితే ప్రకృతి తమోగుని ప్రకృతి కదా అందుకే సాధనాలు కూడా ఎలా ఉన్నాయి ఈరోజు పనిచేస్తే రేపు పనిచేయ అలా అయిపోతున్నాయి లేకన్ అవ్యక్తవతానికి సాధన ప్రకృతి పరే కానీ అవ్యక్తవతనంలో ఉన్న సాధనాలు బాబా దగ్గర ఉన్న సాధనాలు ప్రకృతి నుండి అతీతమైనవి అందుకే అవి పరివర్తనలోకి రావు ఈరోజు పనిచేస్తుంది రేపు ఆగిపోతుంది ఎక్కడో అనేలాంటి సాధనాలు కాదు బాబా దగ్గర ఉన్నది జబ్ చాహో జేసేజా సూక్ష్మ సాధన సదా ఈ అప్నా కార్యకర్త ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలాగా ఈ సూక్ష్మ సాధనాలు సదా పని చేస్తూ ఉంటాయి వాటి పని అవి ఎస్ రియ సబ్బచ్చంకి రికార్డు దిగిన బాబు దాదా బీ బాత్ని అందువలన వతనంలో కూర్చొని పిల్లలందరికా రికార్డు చూడడం బాబు దాదా కోసం అదేమి కష్టమైంది గొప్ప విషయం ఏమీ కాదు ఆప్ లోకం కోతో సాధనంకు సంబాల ఈ ముష్కిల్ హోజా అయినా మీకైతే సాధనాలు ఎన్ని వాటిని సంభాలించుకోవడం కూడా కష్టమైపోతూ ఉంటుంది కదా తో బాబ్ దాదా యాద్ ఓర్ సేవా దోనూ ఈ రికార్డు దేక్తే ఇంక ఈ దోనూంకా బ్యాలెన్స్ ఎక్స్ట్రా బ్లెస్సింగ్ దిలాతాయి కాబట్టి బాబ్ దాదా దగ్గర ఉన్న సాధనము ద్వారా ఏం చూస్తున్నారు పిల్లల యొక్క స్మృతి మరియు సేవ ఈ రెండింటి రికార్డు చూస్తున్నారు ఎందుకంటే రెండింటి బ్యాలెన్స్ ఎప్పుడైతే ఉంటుందో స్మృతి మరియు సేవ అనే ఈ రెండింటి బ్యాలెన్స్ ఎప్పుడైతే ఉంటుందో ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్ మీకు ఇప్పిస్తుంది ప్రతి విషయంలో బ్యాలెన్స్ అనేది మనం ఉంచుకుంటే దాని ద్వారా బ్లెస్సింగ్స్ అనేవి మనకి ప్రాప్తిస్తాయి బాబా నుండి పరివారం నుండి అనేక ఆత్మల నుండి जैसे सेवा के लिए समय निकालते तो उसमें कभी नियम से भी ज्यादा लगा देते सेवा में समय लगाना बहुत अच्छी बात है और सेवा का बल भी मिलता है सेवा में बिजी होने के कारण छोटी छोटी बातों से बच भी जाते हो कहते होते सेवासम समय तीय नियम कटे कमया अंटे रहा ना गुर गेवासम ఫిక్స్ అయిన టైం ఈ టైం నుండి ఈ టైం చెయ్యాలి అని ఏదైతే నియమింపబడి ఉంటుందో ఆ టైం కన్నా మించి కూడా ఎక్కువ మీరు సేవలో పెడుతూ ఉంటారు ఎందుకంటే సేవలో సమయం పెట్టడం చాలా మంచి విషయమే సేవ చేయటం వలన బలం కూడా దొరుకుతుంది లోపల నుండి ఆధ్యాత్మిక ఉన్నతి జరుగుతుంది సేవలో బిజీగా ఉండడం వలన చిన్న చిన్న విశ్యాలు అంటే చిన్న చిన్న సమస్యల నుండి కూడా రక్షింపబడతారు బిజీగా ఉండడమల్న బాబగడా బచ్చوں کی સેવા پر بہت خوش ہیں ہمت پر بلہار جاتے ہیں لیکن جو સેવા یا आदमी उन्नति में थोड़ा भी रुकावट करने के निमित्त होते तो ऐसी सेवा के समय को कम करना चाहिए బాب دادا పిల్లل جیسے સેવા చూసి చాలా ખુશ అవుతున్నారు సేవలో కష్టపడుతున్నారు సాహసిస్తున్నారు ఈ సాహసం చూసి బలిహారమే అయిపోతున్నారు బాబా పిల్లలపైన కానీ కానీ ఏం గుర్తుంచుకోవాలి అండర్లైన్ చేయాల్సింది సేవలో ఏదైతే బాబా స్మృతి మరియు ఆత్మ ఉన్నతిలో కొంచెమైనా ఆటంకం అవుతుంది అంటే ఆ సేవ అలాంటి సేవ కోసం తక్కువ టైం కేటాయించండి టైం కొద్దిగా కట్ చేయండి సాగ తీసుకుని వెళ్ళకండి ఏ సేవ వలన స్థితి పైన గమనికి పెట్టుకోవడానికి వీలు కావట్లేదు అనేలాంటి సేవలు ఉంటే చెయ్యండి అని టైం లిమిట్ ప్రకారంగా చెయ్యండి కో రాత్రికు జాగితేవో బారా ఏ బజా దిత్తేవో తో అమృత వేళ ఫ్రెష్ నైఓగా నియం ప్రమాణం ఆ అమృత వేళ శక్తిశాలిని తోసారి దీనికి యాద్ ఓ సేవ మీ అంతర్పడి జాయి ఏ విధంగా రాత్రి మేల్కొని సేవ చేస్తారు అంటే ఆ సేవ ఆపేసి రెండో రోజు కూడా చెయ్యొచ్చు అనేలాంటిది ఉంటుంది కానీ మనం ఏం చేస్తాం పన్నెండు ఒంటి గంట అలా గడిపేస్తాము అమృత ఫ్రెష్గా ఉండదు ఒకవేళ లేచి కూర్చున్నా నియమ ప్రమాణంగా కూర్చుంటారు తప్పదు అని అంతేకాని శక్తిశాలి స్మృతి ఉండదు మరి అమృత వేళ శక్తిశాలిగా లేకపోతే రోజంతా స్మృతి మరియు సేవలో తేడా వచ్చేస్తుంది మళ్ళీ నశ అనేది అంత ఉండదు మనం సేవాకే ప్లాన్ బనానేమే వా సేవాకు ప్రాక్టికల్ లానేమే సమయభీ లగ్గుతాయి तो रात के समय को काट करके बारह के बदले ग्यारह बजे सो जाओ वही एक घंटा जो काम किया और शरीर को रेस्ट दी तो अमृत वेला अच्छा रहेगा बुद्धि भी फ्रेश रहेगी प्लान ये कोसम तैयार चेस्ट लेना प्रैक्टिकल गेवा प्राक्टिकल गोसम टाइम पेड़ టైం పెట్టాల్సి వచ్చింది అయినా కూడా దాన్ని రాత్రి పన్నెండు అవుతున్న టైంని పదకొండుకి క్లోజ్ చేసేలాగా ట్రై చేయండి పదకొండుకే నిద్రపోండి అప్పుడు ఆ ఒక గంట ఏదైతే తగ్గించారో మీ సేవ కోసం శరీరానికి రెస్ట్ ఇవ్వడంలో పెట్టారో ఆ ఒక గంట వేళ బాగా ఉంటుంది కదా పురుషార్థం బుద్ధి కూడా ఫ్రెష్గా ఉంటుంది కదా సేవ వలన బుద్ధికి రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది అమృత వేళ కూడా ఫ్రెష్ ఉంటుంది అమృత వేళ బాగుంటుంది మీ స్థితి ఒక గంట సేవ నుండి కట్ చేసి రెస్ట్ వేపు ఇవ్వడం వలన నెయ్యితో దిల్ కాతీక సేవతో కర్రే లేకని యాద్ హోనా చదువుతున్నాను లేకపోతే మనస్ తింటూ ఉంటుంది సేవ అయితే చేస్తున్నాను కానీ స్మృతి యొక్క చాట్ ఎంత ఉండాలో అంత ఉండడం లేదు నాది కరెక్ట్గా పురుషార్థం జరగట్లేదు అని మనసు తింటూ ఉంటుంది జో సంకల్ప దిల్మే వా మనమే బార్ బార్ ఆతాకి ఏ యాసానా లేకపోతే వోర సంకల్పకి కారణ బుద్ధి బి ఫ్రెష్ నీ ఉంది ఓర్ బుద్ధి అగర్ ఫ్రెష్ ఫ్రెష్ బుద్ధి సే దో తీన్ ఘంటే కాం ఏ ఘంటే మీ పూరా క సక్తే ఏదైతే సంకల్పం మనసులో పదే పదే వస్తూ ఉంటుందో ఇది ఇలా జరగాలి కానీ జరగడం లేదు పురుషార్థి నా ఉండాలి కానీ నేను చేయలేకపోతున్నాను అని మనసు తింటూ పదే పదే సంకల్పం వస్తున్న కారణంగా బుద్ధి కూడా ఫ్రెష్గా ఉండదు మీది ఒకవేళ బుద్ధి ఫ్రెష్గా ఉందనుకోండి ఎప్పటికప్పుడు మీ పురుషార్థం కరెక్ట్గా చేసుకుంటూ బుద్ధి ఫ్రెష్గా ఉంటే రెండు మూడు గంటలు చేయవలసిన పని ఒక గంటలో పూర్తి అయిపోతుంది అంటున్నారు బాబా తక్కి బుద్ధి మీ టైం జదలాగా జాత ఈ అనుభవం అయినా अलसीपोन बुद्धि की टाइम एक्व पड़ती पानी चेयर की बुद्धि अलसिपोट अनुभव होगी कदा से और जितनी फ्रेश बुद्धि रहती शरीर के हिसाब से भी फ्रेश और आत्मिक उन्नति के रूप में भी फ्रेश डबल फ्रेशन ताजागी रहती तो एक घंटे का कार्य आधा घंटे में कर लेंगे इसलिए सदैव अपने दिनचर्या में फ्रेश बुद्धि रहने का अटेंशन रखो ఎంతైతే మీ బుద్ధి ఫ్రెష్గా అమృత వేళ బాగా యోగం చేసానంటే ఫ్రెష్ ఉంటుంది కదా శక్తిశాలీ స్మృతి ఉంటే అలాగే శరీరం లెక్కలో కూడా ఫ్రెష్గా ఉండాలి ఎప్పుడెంత రిజస్ట్ తీసుకోవాలంత మరి ఆత్మిక ఉన్నతి రూపంలో కూడా ఫ్రెష్ ఉండాలి రెస్ట్ అయిపోతుంది కానీ టైం టు టైం యోగం కరెక్ట్గా చేయట్లేదంటే కూడా ఆత్మిక స్థితి రూపంలో రిఫ్రెష్మెంట్ ఫ్రెష్ బుద్ధి ఉండదు శారీరకంగా ఫ్రెష్ అయిపోతారు కానీ రెస్ట్తో ఆత్మ ఉన్నతి దృష్టిలో ఫ్రెష్ బుద్ధి కాదనమాట అందుకే రెండు రకాలుగా చెప్తున్నారు బాబా ఎంత ఫ్రెష్ బుద్ధి ఉంటుందో శారీరక రెస్ట్ రూపంలో ఫ్రెష్ మరి ఆత్మిక ఉన్నతి రూపంలో కూడా పురుషార్థంలో కూడా ఫ్రెష్ మంచి యోగం చేసుకోవడం బాగా కుదిరింది యోగం అప్పుడు ఏమవుతుంది డబల్ ఫ్రెష్నెస్ మనలో ఉండేటప్పుడు డబల్ తాజాదనం మన బుద్ధికి వచ్చేస్తే ఒక గంట జరగాల్సిన కార్యం అరగంటలో కంప్లీట్ చేసుకోగలమంట అందువల్ల సదా తమ దిన చర్యలో అండ్ ఆర్యన్ అందువలన సదా తమ దినచర్యలో ఫ్రెష్ బుద్ధి ఉండే ఉంచుకుని అటెన్షన్ పెట్టుకోండి జాదా సోనీకి ఆదత నా ఆవశ్యక సమయ శరీర కేసు అటెన్షన్ రకం ఎక్కువ నిద్రపోయే అవసరం అలవాటు కూడా ఉండకూడదు బాబా చెప్పారు కదా శరీరానికి ఫ్రెష్నెస్ రావాలి పడుకోమన్నారని అలాగని పడుకుని పోకండి ఎలాగా ఎక్కువ నిద్రపోయే అలవాటు ఉండకూడదు కానీ ఎంత సమయం అవసరమో రెస్ట్కి శరీరానికి అంత రెస్ట్ ఇచ్చే అటెన్షన్ పెట్టుకోండి అంటే అమృత విల లేవాలి అంటే ఒక నాలుగు గంటల నిద్ర మూడు గంటల నిద్ర మీ శరీరం యొక్క లెక్కలో మీకు సరిపోతుందో ఐదు గంటలు నిద్ర కావాలో దాన్ని బట్టి రాత్రి పడుకునే టైం సెట్టింగ్ చేసుకోండి అది బాబా చెప్తున్నారు అంతేకాని మీరు పనులు మానేసి నిద్రపోవడం కాదు ఎక్కువ నిద్రపోవడం కూడా అలవాటుకున ఉండకూడదు కబి కబి సేవా క ఛాన్స్ ఉతాయి మాస్ దో మాస్ మీ దో చార్ బారు దేరి హో దూసరి బాత్ లేకన్ అగర్ నియమిత రూపే శరీర తకా హువుగా ఆత్మీ ఫర్క పడేగా అప్పుడప్పుడు ఏదైనా సేవా ఛాన్స్ మన ఎదురుగా వచ్చి దాన్ని మనం సర్టన్ టైంలో కొంత టైంలో పూర్తి చేయాలనే సేవలు వచ్చి నెలలో రెండు సార్లు నాలుగు సార్లు పడుకోవడం లేట్ అయిపోతుంది అందువలన అమృతవేళ స్థితి మిస్ అవుతుంది అది వేరే విషయం కానీ ఒకవేళ రెగ్యులర్గా అదే అవుతూ ఉంటే శరీరం అలసిపోతూ ఉంటే బాబా స్మృతి విషయంలో తేడా వచ్చేస్తుంది కదా ఫ్రెష్నెస్ ఉండదు కదా జ సేవా క ప్రోగ్రామ్ బనాత్య చార్ గంట కా సమయం నికాలితో నిల్ అయితే యాద కమయం నిశ్చిత నికాల్స్కో ఆవశ్యక సమస్ విధి సోగ్రామ్ బనావు ఎలాగైతే సేవ కోసం ప్రోగ్రాం తయారు చేస్తారు నాలుగు గంటలు టైం పెట్టాలి దీనికోసం అనుకుంటే తీస్తారు కదా సేవ కోసం అలాగే స్మృతి కోసం కూడా నిశ్చితమైన సమయం తీయాల్సిందే ఇది నా అవసరము అనుకుంటూ విధి ప్రకారంగా ప్రోగ్రామ్ తయారు చేసుకోండి వేళ ఈ టైం నుండి ఈ టైం మిస్ అవ్వకుండా నేను యోగం చేయాల్సిందే సాయంత్రం ఈ టైం నుండి ఈ టైం వరకు మిస్ అవ్వకుండా శక్తి చల్లి యోగం చేస్తాను అది కూడా ప్లాన్ చేసుకోండి ఈ స్థితి నేను అనుభవం చేస్తాను ఈరోజు ఇది మాట్లాడతాను బాబాతో బాబాతో ఈ రకమైన అనుభవం చేస్తాను అని అది కూడా ఒక ప్లాన్ పెట్టుకోండి ఈరోజు యోగంలో నేను ఇది ఎలా అయినా అనుభవం చేస్తాను ప్రోగ్రామ్ తయారు చేసుకోండి ఫిక్స్ చేసుకోండి సేవ ఎలా టైం ఫిక్స్ చేస్తారు సేవది సేవకి యోగా అంది యోగానికి టైం నిశ్చితం చేసుకోండి అన్నారు బాబా సుస్థినే లేక శరీరకు రెస్ట్ దిన ఇసు విధిసే చలో కంకీ దీని ప్రతి దిన్ సేవ కథ ఆర్హి తీవ్రగతి ఆగబడిన కోసమే అత బద్ధకం అనేది ఉండకూడదు కానీ శరీరానికి రెస్ట్ ఇవ్వాలి అనే విధితో రెస్ట్ తీసుకోండి శరీరానికి విశ్రాంతి ఎంత కావాలో అంత అవసరము కొంతైనా అనే విధితో రెస్ట్ తీసుకోండి బాబా చెప్తారు కదా బయట వాళ్ళకి ఎనిమిది గంటల నిద్ర కావాలి అలా ఉంటుంది ఆరు గంటల నిద్ర ఎనిమిది గంటల నిద్ర బాబా పిల్లలకైతే ఫ్రెష్ బుద్ధి అనుభవం అవుతున్న కొద్దీ మనకి నాలుగు గంటలు మూడు గంటలు ఐదు గంటలు కూడా సరిపోతుంది ఐదు గంటలు కొంతమందికి కొంతమందికి డీప్ స్లీప్ మనకి కుదిరింది అనుకోండి మూడు గంటల నుండి ఐదు గంటల వరకు ఏ రోజు మూడు గంటలైనా సరిపోతుంది ఐదు గంటలు దొరికిన దొరికినరోజు ఐదు గంటలైనా కానీ కానీ బుద్ధి ఫ్రెష్నెస్ ఉండాలన్నమాట అప్పుడు అలా ఉంటుంది మనకు అది బాబా చెప్తున్నారు సేవ కోసం ఎలా టైం తీస్తున్నారో అలాగే స్మృతి కోసం కూడా నిశ్చితం చేసుకోండి ప్రోగ్రామ్ తయారు చేసుకోండి బద్ధకంతో మీరు రెస్ట్ తీసుకోవడం కాదు కానీ శరీరానికి రెస్ట్ ఉండాలి అనే విధితో మీరు రెస్ట్ ఇవ్వండి ఎందుకంటే రోజు రోజుకి సేవ ఇంకా తీవ్రగతిలో పెరిగేది ఉంది ముందు ముందుకి आप समझ से अच्छे ये 1 वर्ष का कार्य पूरा हो जाएगा फिर रेस्ट कर लेंगे ठीक कर लेंगे याद को फिर ज्यादा बढ़ा लेंगे लेकिन सेवा के कार्य तो दिन प्रतिदिन नए से नए और बड़े से बड़े होने हैं इसलिए सदा बैलेंस रखो मेरा आलोचनाच मेरा अनुकोच वक संव چرమే ఈ సేవ బిజీ ఉంటది ఈ మన్ ఇయర్ ఎల్లగో జరిగిపోని ఈ వక సంవత్సరంలో కార్యం పూర్తైపోద్ది ఈ ప్రాజెక్ట్ పూర్తయిపోద్ది ఈ సేవ పూర్తయిపోద్ది అప్పుడు రెస్ట్ కరెక్ట్గా తీసుకుంటాము ఇప్పుడు శరీరానికి ఒక గంట పడుకున్న చాలని రెస్ట్ లేకపోయినా కష్టపడాలి ఒక సంవత్సరమే ఆ కార్యం పూర్తయిపోయాక అప్పుడు సరి చేసుకుంటాము శరీరం యొక్క టైం టేబుల్ నిద్రను అలాగే బాబా స్మృతి కూడా అప్పుడు ఎక్కువ చేసేస్తాము ఈ ప్రాజెక్ట్ పూర్తయిపోయాక ఈ సేవ పూర్తయిపోయాక అలా అనుకుంటారు మీరు కానీ సేవా కార్యం రోజు రోజుకి కొత్త కొత్త పెరుగుతూనే ఉంటాయి ఇంకా పెద్ద పెద్దగా జరిగేనే ఉంది సేవ అందుకే ఎప్పుడు అలా ఆలోచించకండి సదా బ్యాలెన్స్ పెట్టుకొని చెయ్యండి ఏది చేస్తున్నారు వన్ ఇయర్ పూర్తి సేవలో పెట్టేస్తాను యోగం లేదు తర్వాత యోగం చేసేస్తాను కూర్చొని అలాగ అవ్వదు అంటున్నారు బాబా సేవా స్మృతి రెండు బ్యాలెన్స్ పెట్టుకుని అమృత వేళ ఫ్రెష్ వహి కాం సారే దిన్ సమయం ప్రమాణ కరోతో బాబుకి బ్లెస్సింగ్ బి ఎక్స్ట్రా మిలేగి ఓ బుద్ధి బి ఫ్రెష్ ఉనేకే కారణం బహు జల్దీ ఓర్ సఫలతాపూర్వక కార్యకర్సేగిజా అమృత వేళ ఫ్రెష్గా మీ స్థితి తయారు చేసుకున్నట్లయితే అదే పని రోజంతా సమయానుసారం చేస్తూ ఉన్నట్లయితే మధ్య మధ్యలో బాబా స్మృతి బాబా యొక్క బ్లెస్సింగ్స్ ఎక్స్ట్రా మీకు దొరుకుతాయి మరియు బుద్ధి కూడా ఫ్రెష్ అయిన కారణంగా చాలా త్వరగా సఫలతా పూర్వకంగా కార్యం చేయగలరు మీరు అంటున్నారు బాబా సంజ అర్థమైందా రే దేకరే మీ ఉమంగ్ పోతే అసలు శరీర కవి సోచితే ఉమంగు ఉత్సాహ రే బాబ్ దా చూస్తున్నారు పిల్లల్లో ఉత్సాహం చాలా ఉంటుంది సేవ కోసం అందుకే శరీరాన్ని కూడా పట్టించుకోవట్లేదు శరీరం కోసం కూడా ఆలోచించట్లేదు ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు సేవలో आगे बढ़ाना बाप दादा को अच्छा लगता है फिर भी बैलेंस अवश्य चाहिए की मुझकी पिछले नड़पी सेवलो बाप दादा इष्टमे क्या आईना कैलेन्स तपक बल करते रहते चलते रहते लेकिन कभी कभी जैसे बहुत काम होता है तो बहुत काम में एक तो बुद्धि की थकावट होने के कारण जितना चाहते उतना नहीं कर पाते और दूसरा बहुत काम होने के कारण थोड़ा सा भी किसी द्वारा थोड़ी हलचल होगी तो తక్కువకి కారణ చిడ్ చిడాప్పన్ బాబా చెప్తున్నారు భలే సేవ చేస్తున్నారు నడుస్తున్నారు కానీ అప్పుడప్పుడు చాలా ఎక్కువ పని అయిపోవడం వలన ఒకటి బుద్ధి అలసిపోయే కారణంగా ఎంత చేయాలనుకుంటున్నారు అంత చేయలేకపోతున్నారు పురుషార్థము మరియు సేవ యొక్క శ్రమ మరి రెండవది చాలా పనులు అయిపోయిన కారణంగా సేవలో స్థితి స్మృతి యొక్క బ్యాలెన్స్ పెట్టుకోలేదు స్థితి ఫ్రెష్గా ఉండట్లేదు మరి చాలా పనుల్లో బిజీ అయిపోతున్నా అప్పుడు ఏమవుతుంది చాలా సేవలో ఉండిపోయి ఎక్కువ సేవ పెట్టేసుకొని స్థితి కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే కొద్దిగైనా ఎవరి ద్వారా ఏదైనా అలసడి వచ్చింది అనుకోండి కొంచెం అటు ఇటు అయింది అనుకోండి ఎవరిదైనా మనతో సేవలో ఉండే వాళ్ళ నుండి మనలో ఫ్రెష్నెస్ మన పురుషార్థంలో లేని కారణంగా మనం చిరాకు కోప్పంలోకి వచ్చేస్తూ ఉంటాం తొందరగా వాళ్ళ పైన వస్తే ఖుషి కమ్ హోజాతి అప్పుడు మన ఖుషి తగ్గిపోతూ ఉంటుంది నిరాశలోకి వచ్చేస్తూ ఉంటాము

వెళ్ళిపోకండి బ్యాలెన్స్ రా బ్యాలెన్స్ ఉంచుకోండి యాదకే చాటు పట్టి తకావట్కి అసర్నీ ఉన్నా చెయ్యి మీ స్మృతి యొక్క చాటు పైన మీ అలసట యొక్క ప్రభావం పడకూడదు అది గమనిక పెట్టుకోండి జితాసేమే బిజీ రైతే బల్కి ఇతన బి బిజీ రే లేక తకావట్ మీ టై విశేష సాధన హర్ గంటే వద్దో గంటే మీకు మినిట్ బి శక్తిశాలి యాదగా అవశ్యం ఇక్కాలో ఏం చేయాలి అలసట కలగకుండా ఉండాలి అంటే ఎంతైతే సేవలో బిజీగా ఉంటారో మళ్ళీ ఎంత బిజీగా ఉన్నా అలసట తొలగించుకోవటం కోసం విశేష సాధనం ఏంటంటే ప్రతి గంటలో ఒక నిమిషం లేదా ప్రతి రెండు గంటల్లో ఒక నిమిషమైనా కూడా సైలెంట్గా కూర్చొని శక్తిశాలి స్మృతి తప్పకుండా చేయండి ఒక్క నిమిషం రెండు గంటల్లో ఒకసారి కేటాయించాం అలా ఒక్క నిమిషంలో పవర్ఫుల్ స్మృతి చేయాలి శక్తిశాలి స్మృతి మళ్ళీ పనిలోకి రావాలి అది ప్రాక్టీస్ చేయండి అదే ట్రాఫిక్ కంట్రోల్ అనేది ఉంది మనకి మనం అలా చేసుకోవాలంటే అలాగే ఇంకా భోగు పెట్టేస్తాం మేము సెంటర్లో అయితే భోగు అరగంట మినిమం పావు గంట మ్యాక్సిమం ఎక్కువ టైము ముందుగా పని అయిపోయిందంటే అరగంట కూడా కూర్చుంటాం అందరూ ఆ టైంలో కూర్చున్నారనుకోండి సేవ ఆపేయాలి ఆ టైంలో ఆపేసి యోగానికి టైం ఇవ్వాలి టైం ఇస్తే అది అయిపోయాక మనం మళ్ళీ సేవ చేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో టైం ఇవ్వడం వలన మీకు స్మృతి యొక్క లింక్ కనెక్ట్ అయి ఉండడం వల్ల మీకు ఇంకా లాభం ఉంటుంది మీరు చేసే సేవలు అన్నారు బాబా బయట వాళ్ళకు కూడా అదే చెప్తాం మనం మీరు ఒక గంట టైం తీయడము అంటే మీ పనులు ఆగిపోతాయి అనుకుంటారు కానీ ఒక గంట టైం తీస్తే ఇరవై మూడు గంటల చక్రంలో మీ పనులు సక్సెస్ఫుల్గా జరుగుతాయి ఈ గంట తీకిపోవడం వలన ఒక రోజులో జరగవలసిన పనులు వారం రోజులు మీకు ప్రొలాంగ్ అవుతాయని వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి కోర్సుల్లో చెప్తాం మనం మరి మనం బాబా స్మృతి కోసం టైం తీస్తున్నా అలాగా పనులు సాగు తీసుకొని కూర్చుంటాం చేయాలి భలే కానీ మధ్య మధ్యలో స్మృతి అనేది రెండు గంటల్లో ఒక నిమిషము అలాగే అంటే ట్రాఫిక్ కంట్రోలు ఫాలో అవడము అలాగే భోగు పెట్టే సమయంలో యోగం ఇటువంటివి చేసుకుంటూ ఉండడం వలన బ్యాలెన్స్ అనేది తయారవుతుంది మీకు అటు సేవకు సేవ ఇటు స్మృతి స్మృతి జేసే కొన్ని శరీరమే కంజోరు అవుతాయితో శరీరకు శక్తి తినేకే లేదు డాక్టర్స్ దో దో గంటే బాద్దు తాకకి దవాయి పీనే లేదు టైం నికాల్ దవాయి పీని పడితే ఎలాగైతే శారీరకంగా ఎవరైనా వీక్గా ఉన్నారనుకోండి బలహీనంగా శరీరానికి శక్తి ఇవ్వడం కోసం డాక్టర్స్ రెండు రెండు గంటల తర్వాత ఔషధం మెడిసిన్ ఒక డ్రింక్ ఒక టానిక్ తాగడానికి ఇస్తూ ఉంటారు కదా రెండు రెండు గంటల కోసం శక్తి నిండుతుంది అని టైం నీ కాదు దాయి పి నీ పడితే రెండు గంటల్లో ఒకసారి టైం చూసుకుంటారు టైం ఎంత అయింది డాక్టర్ చెప్పారు టూ అవర్స్లో ఒకసారి ఈ టానిక్ వేసుకోవాలి ఈ సిరప్ వేసుకోవాలి వేసేసుకుంటూ ఉంటారు బలం కోసం

శరీరానికి కాదు ఆత్మకు బాబా చెప్తున్నది ఆత్మకు సెట్ అయితే శరీరానికి మనం వేసే మెడిసిన్లో కూడా ఇది సపోర్ట్ ఇస్తుందనమాట శక్తి శక్తిశాలి యా సదా క్యూ నీరేతి బాబా ఇది కూడా చెప్పారు కదా సదా శక్తిశాలి స్మృతి ఎందుకు ఉండడం లేదు పిల్లలకి जब है ही बाप के और बाप आपका सर्व संबंधी दिल का स्नेहे नॉलेज फुल हो प्राप्ति के अनुभवी हो फिर भी शक्तिशाली याद सदा क्यों नहीं रहती? उसका कारण क्या मेरे उन्नदे बाबा वार्पय बाबा पिल बाबा मी वार सर्व संबंध बाबा तो अट्ठा हृदय स्नेहमता बाबा तो अट्हर నాలెడ్జ్ ఫుల్ కూడా అయిపోయారు బాబా ఎవరు నేను ఎవరు ప్రాప్తి ఏంటి ప్రాప్తి కూడా అనుభవీగా ఉన్నారు ప్రాప్తి ఏం జరుగుతుంది అని అయినా కూడా ఇన్ని తెలిసి బాబా తప్ప ఇంకో మార్గం లేదని తెలిసి బాబాయో సర్వసంబంధాలు అని తెలిసి అన్నీ తెలిసి కూడా శక్తిశాలీ స్మృతి సదా ఎందుకు ఉండడం లేదు దానికి కారణం ఏంటి అప్ని యాదిగా లింక్ నిహిరక్ టూతా ఇస్ జోనే సమయీల మేహన భీ లక్తి ఓ శక్తిశాలీకి వజా కమజోర్ పోతే తమ స్మృతి యొక్క లింక్ సరిగా పెట్టుకోవటం లేదు పిల్లలు రోజంతా లింక్ తెగిపోతుంది అందుకే మళ్ళీ జోడించుకోవటంలా టైం పట్టేస్తుంది శ్రమ కూడా పడుతుంది మరి శక్తిశాలికి బదులు బలహీనమైపోతున్నారు

దానికోసం బాబాతో లింక్ తెగిపోకుండా చూసుకోండి పనులు చేస్తూ కూడా లింక్ జోడింపబడి ఉండాలి హాడు సమయ బుద్ధి మీ యాదు కలింక్ చుట్టారే ఉస్కి విధి ఏ ఏ బి ఆవశ్యక సంజ ప్రతి సమయంలో బుద్ధి బుద్ధిలో బాబా స్మృతి యొక్క లింక్ ఏర్పడిపోయి ఉండాలి జోడింపబడి ఉండాలి దానికోసం ఇది విధి మధ్య మధ్యలో ఒక్కొక్క నిమిషమైనా కనెక్ట్ అయిపోతూ ఉండండి బాబాతో इधर अवसरमान अकते शरीरा टाइम टू टाइम मेडिसिन अवसर अट्ठा रेस्ट अवसर अलगे इधर अद्य मध्यम जैसे वो काम समझते दे के आवश्यक है ये प्लान पूरा करके ही उठना है इसलिए समय भी देते हैं एनर्जी भी लगाते वैसे ये भी आवश्यक है इनको पीछे नहीं करो कि ये काम पहले पूरा करके फिर याद कर लेंगे नहीं ఎలాగైతే ఆ పనులు స్థూలమైన పనులు ఇవి అవసరము ఈ ప్లాన్ నేను పూర్తి చేసే లెగ్గుస్తాను అని సమయము శక్తి దానివే పెడుతున్నారు అలాగే ఈ పురుషార్థం కూడా అంతే అవసరమైంది అనుకోండి దీన్ని వెనక్కి పెట్టకండి మనం ఏం ఆలోచిస్తాం ఈ సేవ పూర్తి అయిపోతే పూర్తి చేసేప్పుడు నేను యోగంలోకి వచ్చి ఉంటాను కాదు సెంటర్లో కూడా అక్కలు చెప్తాము ట్రాఫిక్ కంట్రోల్ అంటే పని వదిలేసి యోగం చేయండి మరి భోగి పెట్టే టైం అంటే పని వదిలేసి కూర్చోండి అందరూ యోగం చేయండి పని తర్వాత యోగం అయిపోయాక అంతేకాని పని అయిపోయాక నేను యోగం చేస్తానంటే అది ఎప్పటికి దొరకదు టైం ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది ఇసుక సమయం అప్పుడే ప్రోగ్రామ్ మీ పెళ్ళి యాడ్ కరం కాబట్టి మీ ప్రోగ్రాంలో దీని టైం ముందు యాడ్ చేసేసుకోండి స్మృతి యొక్క టైం ఈ టైం ఈ టైంలో నేను కంపల్సరీ యోగం చేయాల్సింది సేవ చేస్తూ కూడా

పాటు ఇది కూడా మధ్య మధ్యలో చేసి తీరాలి నేను స్మృతి కూడా ఒక నిమిషం అర నిమిషం రెండు నిమిషాలు యాడ్ చేసుకోండి ప్రోగ్రామ్ ఇది అంటున్నారు బాబా జో ఏ మీ ప్లాన్ బనాయి ఓ ఆధా గంటమే హోజేగా కర్కేదేకు ఇలా చేయడం వలన ఒక గంట మీకు పడుతుంది ఆ ప్లాన్ తయారు చేసే సేవ లేకపోతే ఇంకేదైనా సేవలో గంట పడుతుంది అనేది అరగంటలో పూర్తయిపోద్ది అంటున్నారు బాబా దీనికి టైం తీయడం వలన యోగానికి ఆ పని మీకు గంట అవ్వాల్సింది అరగంటలో అయిపోతుంది చేసి చూడండి మీరే లాభం ఏముంటుంది ఇలా బాబా స్మృతి చేయడం వల్ల ఆపే ఫ్రెష్నెస్ దో బజే ఆంక్ కుల్తీ ఓ దూసరి బాతి లేకన్ కార్యకే కారణం జాగ్రత్త పడతాయితో ఉఫెక్ట్ శరీర పర్ ఆతాయి ఇస్య బ్యాలెన్స్కి ఊపర్ సదా టెన్షన్ రక్కు మీకు మీకే నిద్ర పట్టేసి ఫ్రెష్గా రెండు గంటలకి కళ్ళు తెరవబడుతున్నాయి యోగాన్ని చేయడానికి కూర్చుంటున్నాను అది వేరే విషయం అంటే శరీరం చెప్తుంది రెస్ట్ సరిపోయింది ఇప్పుడు యోగం చేయొచ్చు నువ్వు అని అది వేరే విషయం కానీ పనులు పెట్టుకొని మేలుకోవాల్సి వస్తుంది కార్యం కోసం మేలుకొని ఉండాల్సి వస్తుంది అంటే రాత్రి లేట్ లేట్ టైం వరకు దాని ఎఫెక్ట్ శరీరం మీద పడుతుంది అందువలన బ్యాలెన్స్ పెట్టుకోవటం పైన సదా అటెన్షన్ పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా बाप दादा तो बच्चों को इतना बिजी दे के सोचते कि इन के माथे की मालिश होनी चाहिए लेकिन समय निकालेंगे तो वतन में बाप दादा मालिश भी कर देंगे वो भी अलौकिक होगी ऐसे लौकिक मालिश थोड़ी होगी एकदम फ्रेश हो जाएंगे एक सेकंड भी शक्तिशाली याद तन और मन दोनों को फ्रेश कर देती मालिश हो जाएगी बाप दादा पिल्ल इंत बिजी का चूसी से, से बलो इधे పిల్లలకి నేను మాలిష్ వీళ్ళ తలకి మాలిష్ చేస్తే బాగుంటుంది అని కానీ సమయం కేటాయించాలి కదా పిల్లలు బాబా దగ్గరికి వెళ్ళాలి కదా వర్తనానికి మధ్య మధ్యలో రెండు గంటలకు ఒకసారి ఇలా బాబా దగ్గరికి ట్రాఫిక్ కంట్రోల్ను కొంతమంది ట్రాఫిక్ కంట్రోల్ కూడా చేస్తారు ఫాలో అవుతారు బోగు పెట్టడం లేదా ఏదో ఒక విధి పెట్టుకొని యోగానికి కూడా కూర్చుంటారు మధ్య మధ్యలో కానీ కూర్చోడం ఒకటే కాదు టైం కేటాయించడం ఒకటే కాదు ఎనర్జీ మనలోకి ఫ్లో అయిపోవాలి బాబా నుండి ఛార్జ్ మొబైల్ ఛార్జ్ అయిపోతుందంటే మధ్యలో కొన్ని నిమిషాలు మనం పెడతాం పెట్టేటప్పటికి అది ప్రాక్టికల్ అనిపిస్తుంది పాయింట్స్ నిండిపోతూ ఉంటుంది పాయింట్స్ నిండిపోతూ ఉంటుంది కదా అలా మనలో కూడా ఎనర్జీ నిండిపోతుంది అనేలాంటి స్మృతి చెయ్యాలి మనం మధ్య మధ్యలో రీఛార్జ్ అవ్వడం బాబా చెప్తున్నారు మీరు వర్తనంలో రావాలి కదా టైం కేటాయించి అప్పుడు బాబు దాదా కూడా మాలిష్ చేస్తారు బాబా అయితే రెడీగా ఉంటారు మీకు మాలిష్ చేయడానికి అది కూడా అలౌకికవి అలౌకిక ప్రకారంగా ఉండే మాలిష్ లౌకిక రీతిలో చేతులతో చేసే మాలిష్ కాదది ఎగ్దం ఫ్రెష్ అయిపోతారంట బాబా చేసే మాలిష్తో ఒక సెకండ్ ఒక సెకండ్ యొక్క శక్తిశాలి స్మృతితో బాబా దగ్గరికి వెళ్ళారనుకోండి తనువు మనసు రెండు ఫ్రెష్ చేసేస్తారంట బాబా ఒక సెకండ్ యొక్క శక్తిశాలి స్మృతి తనువుని మనసుని ఫ్రెష్ చేసేస్తుంది బాప్కే వతన్ని ఆ జో జో సంకల్పకరంగా ఏవో పూడా హోజాయగా బాబా దగ్గర వతనంలోకి వచ్చాయండి మీరు ఏ సంకల్పం చేస్తే అది పూర్తి అయిపోతుంది బాబా అలా ప్రేష్ చేసేస్తారు మిమ్మల్ని చా శరీరకిత కావాటు చా దిమాకి చా స్థితికిత కావాటు బాప్తో ఆయే ఈత కావట్టు తారని శారీరక అలసట కావచ్చు బుద్ధి మీద ఉన్న అలసట కావచ్చు లేకపోతే మీ స్థితిలో ఉన్న అలసట కావచ్చు బాబా వచ్చిందే మీ అలసట తీర్చడానికి అలసట తీర్చుకోవడానికి బాబా దగ్గర చేరిపోతూ ఉండండి आज डबल विदेशियों से पर्सनल रियान कर रहे हैं डबल विदेशी तो पर्सनल संभाषण चूनार बाबा बहुत अच्छी सेवा की ही और करते ही रहना चाला मंच सेवा चार विदेशीलूस्तू उ सेवा बढ़ना यह ड्रामा अनुसार बना हुआ है सेवा पेरग ड्रामा अनुसरण तैयार ही कितना भी आप सोचो अभी तो बहुत हो गए लेकिन ड्रामा की भावी बनी हुई इसलिए सेवा के प्लान्स निकलने और आप सबको नियमित बनकर बन కర్ణీహి ఎంత మీరు ఆలోచించిన ఇప్పుడు చాలా సేవ అయిపోయిందనే అని కానీ డ్రామా విధి తయారైంది సేవా ప్లాన్స్ ఇంకా పెరుగుతూ ఉంటే మీరు అందరూ నిమిత్తమై సేవ చేసి తీరాల్సిందే ఈ బావి కొయి బదలి సతే ఈ విధిని ఎవరు మార్చలేరు బాబు చెయ్యి ఏ వర్ష సేవ సరెస్ట్ దే దేవే నెయ్యి బదులుసత్తా బాబా ఒక సంవత్సరం సేవ నుండి రెస్ట్ ఇచ్చేస్తాను అన్నా మారదు ఈ సంస్కారం స్మృతి చేయటం శక్తిశాలి స్మృతి అనేది మధ్య మధ్యలో పెట్టుకుంటేనే అవుతుంది కానీ సేవ చేస్తూ సేవ మానేసి ఒక సంవత్సరం సేవ ప్రోగ్రామ్స్ అన్నీ ఆపేస్తాం యోగం చేయండి అంటే ఈ కరోనా టైంలో ఎంత చేస్తారో యోగం చూసుకోండి మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ చేసుకుంటూ కూడా మధ్య మధ్యలో స్థితి రిఫ్రెష్ అవుతుంది లేకపోతే ఒక సంవత్సరం మీకు రెస్ట్ ఇచ్చేసిన సేవ ఆపేసిన మార్పు రాదంటున్నారు బాబా सेवा से फ्री हो बैठ सकेंगे असल सेवा అనేది లేకున్నా నేను కూర్చోగలరేంటి जैसे యాద్ బ్రాహ్మణ జీవితకి కుడాకేస সেবা బి జీవితకి ఖుడాకే ఎందుకంటే బాబా స్మృతి జీవితానికి ఎలాగ ఔషధమ బ్రాహ్మణ జీవితానికి స్మృతి అనేది అలాగే সেবা కూడా బ్రాహ్మణ జీవితయక అవశదం బ్రాహ్మణ జీవితానికి శక్తి వినా కుడాకే కపి కోరే సక్త కయా औषधम ओली द शक्तिचे भोजनम लेकुंडा एपडेवरैना ఉండగలదా ఏంటి లేకిన్ బ్యాలెన్స్ జరూరే కాని బ్యాలెన్స్ తప్పకుండా ఉండాలి ఇంతా భీ జదా నహీ కరో జొ బూతి పర్ భోజో ఔర్ ఇంతా భీ నహీ కరో జొ ఆల్బెలే హోజా న భోజో న ఆల్బలపను ఇస్కో కహతే హై బ్యాలెన్స్ ఇంత ఎక్కువ కూడా బుద్ధి మీద బరువు ఫీల్ అయ్యేలాగా ఎక్కువ పని కూడా పెట్టుకోకండి ఎక్కువ సేవల్లో కూడా వెళ్ళకండి ఇంత కూడా కాకూడదు అల్బేలా అయిపోవడం అశ్రద్ధతో సోమరిగా ఉండడం అలా కూడా కాకూడదు బరువు అయిపోకూడదు సోమరి అయిపోకూడదు దీన్ని బ్యాలెన్స్లో నడవడం అంటారు స్మృతి సేవ బ్యాలెన్స్ ఉంచుకోండి అని చెప్తున్నారు బాబా సేవ వదిలేద్దామన్నా అవ్వదు వదిలేసినా మీ మీరేమి యోగంలో उड़ेपोर अच्छा सदा याद और सेवा के बैलेंस द्वारा बाप की ब्लेसिंग के अधिकारी सदा बाप के समान डबल लाइट रहने वाले सदा निरंतर शक्तिशाली याद का लिंक जोड़ने वाले सदा शरीर और आत्मा को रिफ्रेश रखने वाले हर कर्म विधि पूर्वक करने वाले सदा श्रेष्ठ सिद्धि प्राप्त करने वाले ऐसे श्रेष्ठ समीप बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते बाबा नमस्ते चुनाव सदा स्मृति सेवा का बैलेंस द्वारा बाबा ब्लैसी की अधिकारी का पिल्ले को सदा బాబా సమానంగా డబల్ లైట్గా ఉండేవారికి సదా నిరంతర శక్తిశాలి స్మృతి యొక్క లింక్ జోడించుకునే వారికి సదా శరీరం మరియు ఆత్మను రిఫ్రెష్ చేసుకునే పిల్లలకు ప్రతి కర్మ విధిపూర్వకంగా చేసేవారికి సదా శ్రేష్ఠ సిద్ధిని పొందేటటువంటి వారికి ఇలాంటి శ్రేష్ట సమీపమైన పిల్లలకు బాబ్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే मन अंदर हमारी बाबा को नमस्ते चपनामा अच्छा हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते वरदान श्रेष्ठ तकदीर की स्मृति द्वारा अपने समर्थ स्वरूप में रहने वाले सूर्य उंशी पद के अधिकारी भवा శ్రేష్ట అదృష్టాన్ని శ్రేష్ట అదృష్టం యొక్క స్మృతి ద్వారా తమ సమర్థ స్వరూపంలో ఉండేటటువంటి సూర్యవంశీ పదవికి అధికారిగా కండి శ్రేష్టమైన అదృష్టం యొక్క స్మృతి ద్వారా తమ సమర్థ స్వరూపంలో ఉండేటటువంటి సూర్యవంశీ పదవికి అధికారిగా కండి జో అపని శ్రేష్ట తక్దీర్కో సదా స్మృతి మీద రక్కితే ఓ సమర్థ స్వరూపమే రైతే ఎవరైతే తమ శ్రేష్టమైన అదృష్టాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటూ ఉంటారో వాళ్ళు సమర్థ స్వరూపంలో ఉంటారు ఉండే సదా అప్న అనాది అసలీ స్వరూప్ స్మృతి మీద అవుతాయి వారికి సదా తమ యొక్క అనాది స్వరూపం అసలైన స్వరూపం స్మృతిలో ఉంటుంది ఎవరికి సమర్థంగా ఉండేవారికి కవి నకిలీ ఫేస్ దారాన్ని కరితే ఎప్పుడు నకిలీ రూపాన్ని ధరించరు వాళ్ళు కై బార్ మాయా నకిలీ గుణ్ ఓర్ కర్తవ్యక స్వరూప్ బనా బనాదే ఎందుకు ఇది చెప్తున్నారు బాబా అంటే కొన్ని కొన్నిసార్లు మాయా నకిలీ గుణాలు నకిలీ పనులు మీరు చేసేలాగా స్వరూపాన్ని తయారు చేసేస్తూ ఉంటుందంట ఇసుకో క్రోధీకి ఇసుకో లోబీకి ఇసుకో దుఃఖీకి ఇసుకో అశాంతమదే తి లేకన్ అసలు స్వరూప ఇన్సప్ బాత్ పరే కొంతమందిని క్రోధిగా మన రూపం అది కాదు కానీ నకిలీ రూపం మాయ క్రోధిగా తయారు చేసేస్తుంది కొంతమందిని లోబీగా కొంతమందిని దుఃఖిగా కొంతమందిని అశాంతితో ఉన్న రూపం తయారు చేసేస్తూ ఉంటుంది కానీ అసలైన స్వరూపం ఈ విషయాలన్నింటి నుండి ఈ రూపాలన్నింటి నుండి అతీతమైన స్వరూపం అంది జో బి అసలీ స్వరూపం స్థితి రైతే ఓ సూర్యవంశపతికి అధికారి పని జాతి ఏ పిల్లలైతే తమ అసలైన స్వరూపంలో స్థితిలో ఉంటారో మాయ తీసుకొస్తున్న నకిలీ రూపాలు ధరించరో నకిలీ ఫేస్ ధరించరో తమ అసలైన స్వరూపులని స్థితిలో ఉంటారో వారు సూర్యవంశీ పదవికి అధికారిగా తయారైపోతారు కాబట్టి మన అసలైన స్వరూపులం మనం ఉండాలంటే అదృష్టాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి మీ శ్రేష్ఠ అదృష్టాన్ని అని చెప్తున్నారు బాబా స్లోగన్

ముఖ్యమైన సారాంశం అయితే శక్తిశాలి స్మృతి ఉండాలి సేవ చేస్తూ కూడా స్మృతి యొక్క ప్రాధాన్యత కూడా తెలుసుకొని బ్యాలెన్స్ పెట్టుకోండి అంటున్నారు బాబా ఈ సేవ అయిపోతే ఈ పని పూర్తి అయిపోతే అప్పుడు యోగం చేస్తామని అనకండి పని చేస్తూ చేస్తూ మధ్య మధ్యలో కూడా యోగం చేయాలి పని ఆపి శక్తిశాలి యోగం అలాగే రాత్రి సమయంలో చేసే సేవలు టైం తగ్గించి కొంచెం శరీరానికి రెస్ట్ ఇచ్చి అమృతలు ఏదో కూర్చుంటున్నా ఉంటే కూర్చుండిపోవడం కాదు ఫ్రెష్ బుద్ధి అవ్వాలి ఫ్రెష్ అనుభవం కావాలి శక్తిశాలి స్మృతి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకొని నడవాలి అలా అని శరీరానికి ఎక్కువగా నిద్రపోయే అలవాటు కూడా చేయకండి సోమర్య నిద్రపోకండి శరీరానికి విశ్రాంతి ఎంత ఉండాలంత ఉండాలని విధితో రెస్ట్ ఇవ్వండి శరీరానికి యోగాలో అమృత వేలే కానీ ఏ టైంలో కానీ శక్తిశాలీ స్మృతి సెట్ అయ్యేలా చేయండి మీ మనసు తినేలా ఉండకూడదు నా పురుషార్థం ఎంత చేయాలంత నడవట్లేదు అని మనసు తినకూడదు నేను ఏం చేయాలి అది చేయట్లేదు అని మనసు తినకూడదు అలాగా అలాగా మీ ప్లాన్ మీరు చేసుకొని చేయాలి అని చెప్తున్నారు బాబా బ్యాలెన్స్ ఉంచుకుంటే బ్లెస్సింగ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి బాబా నుండి శాంతి

మరియు కొంత సమయము అక్కడ సేవాదారులందరితో పాటు కూర్చొని కూరగాయలు కట్ చేయటంలో సహయోగం చేసేవారు ఎక్కిరేసి ఉనికి జీవన్ని కూట్ కూట్కర్ బాబానే బరి ఎక్కిరేసి అనేది ఖచ్చితంగా ఉండడం జీవితంలో నొక్కి నొక్కి బాబా నింపారు దీదీ జీవితంలో

అగర్ కొప్ని సేవ సమయ ప్రమాణం సత్యా కర్తతో సే ఇ సన్మానదేత్తి ఖాతరీ కర్తి ఉనీ విశేష సౌగా దేత్తి ఒకవేళ ఎవరైనా వారు చేయాల్సిన సేవ సమయానికి సత్యమైన మనసుతో సత్యతతో ఆ సేవ పూర్తి చేశారు అంటే అంతే వారికి సన్మానం ఇచ్చేవారు దేది మర్యాద ఇచ్చేవారు వారికి విశేష సౌగాతులు కూడా ఇచ్చేవారు దీదికి దిల్ మీ యజ్ఞకి సత్య సేవాదార్యం ప్రతి అతి రెస్పెక్ట్ దీది యొక్క మనసులో యజ్ఞం యొక్క సత్యమైన సేవాదారీల పట్ల అతి రెస్పెక్ట్ ఉండేది ఇరవై విశేషత యోగి ఆర్ కర్మయోగి జీవన్గా ఆదర్శ యోగి మరియు కర్మయోగి జీవితం యొక్క ఆదర్శంగా ఉండేవారు దీది दीदी स्वयं योग के गहरे अनुभवों में सदा रहती और अमृत वेले विशेष खुद सबको संगठित रूप में योग के ड्रिल कराती साथ साथ कर्म करते कैसे योग में रहना है उस पर भी ध्यान किंचवाती दीदी स्वयं योगम लो तुला अनुभव तुलभवे अनुभव सदा उंडेवार మరియు అమృత వేళ విశేషంగా తాను స్వయంగా అందరికీ సంఘట తిరుపతిలో వచ్చి యోగం యొక్క డ్రిల్ చేయించేవారు అందరు ఎదురుగా అమృత వేళ యోగానికి వచ్చి కూర్చొని దృష్టించి యోగం యొక్క డ్రిల్ చేయించేవారు ఇది దాంతోపాటు కర్మలు చేస్తూ కూడా ఎలా యోగలో ఉండాలి దానిపైన కూడా గమనిక కలిగించేవారు దేది ూపసే యజ్ఞ కి కారోబార నిర్విఘ్న రూపే చీదీ బీచ్ విశేష మౌన వాత భాష ద్వారా శక్తి బానికి ప్రేరణ దేతి అవ్యక్త రూపంలో యజ్ఞం యొక్క కార్యవ్యవహారాలు నిర్విఘ్న రూపంలో నడిపించటం కోసం దీదీ మధ్య మధ్యలో విశేషంగా మౌనం యొక్క కార్యక్రమాలు మరియు అవ్యక్త భాష ద్వారా అందరిని అందరిలో సైలెంట్ శక్తి పెంచుకునే ప్రేరణ ఇచ్చేవారు దీది అందరికీ ఇరవై ఒక్కటి బేహద్కి దృష్టి ఓర్ బేహద్క దృష్టి కోణం అనంతమైన దృష్టి మరియు అనంతమైన కోణము ఎలా ఉండేది దీ దీది చెప్తున్నా దీది కవి तेरे मेरे के हाथों में नहीं आई ये जोन अथवा ये, ये इसकी है या उसकी हैं इस प्रकार की भाषा दीदी के मुख से कभी नहीं सुनी दीदी एपड़कू नीदी नादी हाल जो एरिया वील वाली रकम भाष दीदी नोट एपू मे विन सदा बेहद मेरे

ఈ రోజు షిప్పింగ్ ఏవియేషన్ వింగ్ది కాన్ఫరెన్స్ ఉంది ఇది హిందీ ఇంగ్లీష్ భాస్ భాషలో అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఇది మన సెంటర్ నుండి మనం ఏ వింగ్లో యాక్టివ్గా ఉన్న వింగ్ యొక్క కాన్ఫరెన్స్ కాబట్టి అందరూ ఇది చూడండి ఇది మీకు గ్రూప్లో పెట్టారు లింకు ఎవేకినింగ్ టీవీ అంతే ఇంకేం లేదు ఇంక ఎవేక్నింగ్ టీవీ మంది ఉంది కదా అవేక్నింగ్ టీవీ అనే ఛానల్ దానిలోనే వస్తుందనమాట ఉదయం పది నుండి పన్నెండు సాయంత్రం ఐదున్నర నుండి ఏడున్నర ఈరోజు అది కాన్ఫరెన్స్ అయిపోతుంది తర్వాత రేపటి నుండి రేపు సోమవారం రేపు సాయంత్రం నుండి ఆరున్నర నుండి ఏడున్నర యోగం ఏడున్నర నుండి ఎమ్దింపావు ఎనిమిదిన్నర ఆ టైం వరకు అనుభవాలు మళ్ళీ చదివి వినిపించే కార్యక్రమం మొదలు పెడుతున్నాం దీనిలో మన్మోహిని దీది యొక్క దివసం ఇరవై ఎనిమిదో తారీఖు వస్తుంది జూలై ఇరవై ఎనిమిది ఈ సందర్భంగా ఇది మొదలు పెడుతున్నాం రేపు సోమవారం ఇరవై ఆరో తారీఖు నుండి దీదీ అనుభవాలు రాసి ఉన్న అనుభవం రాసి ఉన్న పుస్తకం వందే మాత్రం అనే బుక్ ఉంది దీదీదే కాదు దీదీతో పాటు ఎంతోమంది అనుభవాలు వాళ్ళు ఎలా వచ్చారు ఎలా సరెండర్ అయ్యారు ఎంతమంది దాదీలు కొంతమంది అక్కేలు అనుభవాలు ఉన్నాయి అందులో వందే మాత్రం అనే పుస్తకంలో ఎవరైతే లౌకిక రీతి ఒక మాతగా ఉండేవారో బంధన తెంచుకొని బాబా సేవలోకి వచ్చేసారో వాళ్ళందరి యొక్క పుస్తకాలు అంటే అనుభవాలు ఆ పుస్తకంలో ఉంటుందన్నమాట కొంతమంది సేవలో సమర్పణ కాలేదు కానీ మాతగా ఉంటూ బంధన జయించుకునేలా జ్ఞానంలో నడిచారు ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చారు అలాంటి కొంతమంది అనుభవాలు కూడా ఉన్నాయి అందులో అయితే మన్మోహిని దీది కూడా ఒక మాత ఆమె లౌకిక కానీ లౌకిక బంధన తెంచుకుని ఎలా సమర్పణ అయిపోయారు ఆ అనుభవాలు ఉంటాయన్నమాట అలాంటి కొంతమంది అనుభవాలు ఈ వందే మాత్రం అనే పుస్తకంలో ఉన్నాయి వాటిని ఒకటి ఒకటిగా అలా అందరి అనుభవాలు పుస్తకం పూర్తయ్యే వరకు చదివి వినిపించడం అనేది ఉంటుంది రేపటి నుండి స్టార్ట్ అవుతుంది రేపు సాయంత్రం ఆరున్నర నుండి ఏడున్నర యోగం ఏడున్నర నుండి అనుభవం రోజు ఇది ఉంటుంది గురువారం వ్యక్త మురళి ఆదివారం గురువారం సాయంత్రం రివైజ్ వ్యక్తమురళి సిక్స్టీన్ అయింది ఆదివారంలో మళ్ళీ ఆదివారం ఎవరో ఒకరి ధారణ క్లాసు కంపల్సరీ ఉంటుంది అన్నట్టు మధ్యలో ఈ అనుభవాలు ఉంటాయి ఓం శాంతి